सच हर चंद्र कविपरिचय कविपरिचय द्विपदक पुनर्जीव पूसना गावुरन 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం వాడు. హరిశ్చంద్రోపాఖ్యానము నవనాద చరిత్ర రచించాడు. సంస్కృతంలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించాడు. ఈయనకు సరస సాహిత్య విచక్షణుడు అనే బిరుదు ఉంది. ఈయన శైలి మనోహరమైనది. సామెతలు జాతీయాలతో కవిత్వం అలరారుతుంది. అచ్చ తెలుగు పలుకుబళ్ళు కవిత్వం నిండా రసగుళికెల్లా జాలువారుతాయి. పద ప్రయోగాలలో నైపుణ్యం అడుగడుగున కనబడుతుంది. ఇక పాఠానికి వస్తే ప్రక్రియ పరిచయం తీసుకున్నట్లయితే ఇది ప్రక్రియ ద్విపద. ద్విపద రెండు పాదాలు ఉన్న పద్యము. ఇది జాతి పద్యము, గానయోగ్యమైనది. హరిశ్చంద్రుడు పాఠం యొక్క నేపథ్యం తెలుసుకుందాము. నేపథ్యము, ఒకసారి దేవేంద్రుడు కొలువు తీర్చి ఉన్నాడు. మూడు లోకాల్లోనూ ఎవరైనా బొంకని వారు ఉన్నారా? ఇప్పుడు జీవించి ఉన్నవారిలో కానీ, గతకాలం వారిలో కానీ అసత్యమాడని వారు ఉన్నారా? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా అని త్రికాలజ్ఞులైనటువంటి మునీశ్వర్లను అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. కొంతమంది విన్నా విననట్లు ఊరుకున్నారు, కానీ వశిష్ఠుడు ఊరుకోలేదు. హరిశ్చంద్రుడు అటువంటి ఉత్తమ లక్షణాలు కలవాడని సభలో ప్రకటించాడు. ఆ లక్షణాలు ఏమిటో మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఇది ఈ పాఠం యొక్క నేపథ్యము.